ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ క్లయింట్స్ డీటెయిల్స్, ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్, తర్వాత యా క్లియర్. షణ్ముగ్, కార్తిక్, లత, ఎనీ డౌట్స్? క్లియర్? ఇట్స్ క్లియర్. క్లియర్ కదా? ఇప్పుడు కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఇప్పుడు కనబడుతుందా? ఎస్ సార్. నో సార్, కనిపిస్తుంది సార్. మరి ఇంకా రూమింగ్ వల్ల కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? టైప్స్ ఆఫ్ మెథడాలజీ, ఓకే. హలో, కనిపించడం లేదు సార్. కాల్ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. How it is, okay? Okay, sir. Yeah. Chudandi. So, types, methodology, and project phase ante ento telusukunnamandi. Ippudu, kottaga oka company ki oka project allot ayindi ante, aa project complete avadaniki patte samayam minimum 1 year ledha 16 months sarpothundi. దీంట్లో మనకి SAP కంపెనీ డైరెక్ట్గా కొన్ని మెథడాలజీ డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసింది. సో ఒకవేళ మనం వర్క్ చేసే కంపెనీ VCC 6.0లో వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి అసాప్, వాటర్ఫాల్, అజైల్ మెథడాలజీని ప్రిఫర్ చేసింది. అదే S4 అహనాలో మీరు చేసే వర్క్ ప్లేస్లో ఉంటే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, ఏంటి సార్ ఈ మెథడాలజీ అంటే, ఇప్పుడు ఒక ప్రాసెస్ అన్నమాట, 1 to 100 వరకు నెంబరింగ్, 100 వరకు రీచ్ అవ్వడానికి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఒక 5 మెథడ్స్ని ఇచ్చింది. ఆ ఫైవ్ మెథడ్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూనే మనము స్టార్ట్ చేసి ఎండ్ చేయడానికి ఒక ప్రాజెక్టు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీ రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ECC 6.0 యూజ్ చేస్తే అసాప్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పింది. అదే S4 అహనాలు అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పింది. ఓకే, సో వీటి గురించి డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. యా, సో అసాప్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్. చూడండి, అసాప్ మీన్స్ యాక్సలరేటెడ్ అంటే స్పీడ్. ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో ఎంత స్పీడ్గా స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి అనేది అసాప్ యొక్క మీనింగ్ అనమాట, యాక్సలరేటెడ్ అని చెప్తాం. ఓకే, తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మెయిన్ పర్పస్ చూసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్. ఎంత స్మూత్గా ఎంత ఈజీగా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఎండ్ చేయగలం. తర్వాత మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్. ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎంత ఎఫెక్టివ్గా ఇన్ టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి. ఇంకా ప్రాజెక్ట్ రిసోర్స్, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ రిసోర్స్ చూసుకున్నట్లయితే టైం, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్. ఆ సిక్స్లో ఎంతవరకు ఎవరెవరు ఏమి అవసరం అవుతారు అనేది ఇంపార్టెంట్. ఇది పర్పస్ ఆఫ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత అసాప్ మెథడాలజీ లేదంటే ప్రాజెక్ట్ ఫేజ్, దీన్ని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు. అసాప్ రోడ్ మ్యాప్ అని కూడా, అసాప్ మెథడాలజీ అని అనొచ్చు లేదంటే అసాప్ రోడ్ మ్యాప్ అని అనొచ్చు. 5 ఫేజెస్ ఉంటాయండి: ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ పరంగానే సబ్జెక్ట్ అనేది ముందుకు పోతుంది. ఓకే, ఈ 5 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వకపోతే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం అనేది జరగదు. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏముంటుందో చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అన్నాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్లానింగ్ అనేది అవసరం.
ఈ ప్లానింగ్ లో మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి క్లయింట్స్ నుంచి చెప్పండి ఎవరైనా? ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో క్లయింట్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎనీవన్ చెప్పొచ్చండి ఎవరైనా? ప్లానింగ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ఫస్ట్ మనం ప్లానింగ్ చేస్తాం, ఏం చేస్తాం చెప్పగలరా ఎనీవన్? అసలు ప్లానింగ్ ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి మీకు తెలుసు కదా చెప్పండి. రేపు ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి కదా. ప్లానింగ్ అంటే ఏం చెప్తారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, తప్పు పోయినా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం కదా, డోంట్ వరీ. అడిగిన వాళ్ళు చెప్పచ్చు. చూడండి, వన్ సైడే మాట్లాడుతూ ఉంటే అది సబ్జెక్ట్ వినినా వేస్ట్. నోరు తెరిచి మాట్లాడకపోతే, ఇక్కడే మీరు మాట్లాడకపోతే రేపు జాబ్లో మాట్లాడతారనే గ్యారంటీ లేదు. ఇక్కడ క్వశ్చన్లకే మీరు ఆన్సర్ చేయలేకపోతే రేపు వాడు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్లలో సైలెన్స్గా ఉంటే సబ్జెక్ట్ రాదు. అది తప్పో ఒప్పో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుని నేను నేర్చుకున్నా అని 10 మందికి చెప్పుకోవడానికి మాత్రమే మీరు మిగిలిపడి ఉంటారు. జాబ్ కొట్టే కెపాసిటీ మీకు రాదు. క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చేయగలిగినప్పుడే తప్పో ఒప్పో మార్కెట్లో నిలబడగలుగుతావు. లేదు అంటే అందరిలో ఒకరిలాగా నువ్వు నిలబడగలుగుతావు. అంతకు మించి ఏం చెప్పలేము. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకున్నదే అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి. రియల్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మీరు చెప్పలేకపోతే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్. ఒక ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ కంపెనీనో, విప్రోనో, కాగ్నిజెంటో, క్యాప్జెమినీనో ఓకే ఒక టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్టీ కంపెనీ ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటారు. ఏంటి చేసుకుంటారు? ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడుంది, కంపెనీ కోడ్స్ వారికి ఎన్ని ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయా అదర్ కంట్రీస్లో ఉన్నాయా, ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వెండర్స్ ఎక్కడ ఉన్నారు, కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటుంది, తెలుసుకుంటుంది ఇన్ఫర్మేషన్. తెలుసుకున్న తర్వాత మనకు ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే టీమ్ సైజ్ ఎంతమంది కావాలి, 50 మంది, 60 మంది, 70 మంది. తర్వాత దాంట్లో మనకు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, 5 మంది, 10 మంది, రిమైనింగ్ వాళ్ళు ఎండ్ యూజర్స్, ఎంఎం కన్సల్టెంట్ ఇలా ఎంతమంది, ఇవి కావాలి రోల్స్ ఫైనలైజ్డ్. తర్వాత మనం కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది మనం కండక్ట్ చేయాలి ఎవరితో? సో లైక్ క్లయింట్స్తో, మన కొలీగ్స్తో సమ్టైమ్స్ కిక్ ఆఫ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవాలి. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో వారికి మనకు ప్రాజెక్ట్ కుదిరిన తర్వాత సైన్స్ చేసుకోవాలి, ఏ టైం లోపల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం, తర్వాత సైన్ అప్ చేయాలి ప్రాజెక్ట్ని. దీన్నే మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అని చెప్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, దీని ప్లానింగ్ అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్లానింగ్ తర్వాత చూడండి, ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం వెజాగ్ స్టీల్ కంపెనీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకుంది. సో వారు ట్యాలీలోనో లేదంటే ఎక్సెల్లోనో వారు డేటా మెయింటైన్ చేస్తున్నారు. వారు ఫస్ట్ టైం ట్యాలీ సాఫ్ట్వేర్ని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ కంపెనీ ఎస్ఏపి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, వెళ్ళలేనప్పుడు మనం ఏం చేస్తాం, మధ్యలో విప్రోనో, ఇన్ఫోసిస్ో, ఐబీఓ కంపెనీలో ఉంటాయి. ఓకే, త్రూ వారి ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఒక బిడ్ కండక్ట్ చేసి, వేలంపాట కండక్ట్ చేసి వాళ్ళలో వచ్చి చెప్తారు, ఇలా మేము ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నాం, మా టైం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది,
అప్పుడు విప్రోనో ఇన్ఫోసిస్ వాళ్ళు సమ అమౌంట్ చెప్తారు, ఎవరు ఓకే అనిపిస్తే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు, వాళ్ళు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అది సెకండ్ వన్. ఫేజ్ టూ బిజినెస్ బ్లూ ప్రింట్, ఇది డాక్యుమెంటేషన్ అంటారు, డాక్యుమెంటేషన్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అని చెప్తాం, ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అని మనం చెప్తాం. ఈ యొక్క ప్రాసెస్లో బిజినెస్ యొక్క టోటల్, ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ అంతా తెలుసుకుంటాం, దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే ఆ క్లయింట్స్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వెండర్స్ ఉన్నారు, కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఆ టర్న్ ఓవర్ ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. టూ బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకుని మన బిజినెస్ అంటే మనము ఫైనల్ రిపోర్టు ఎస్టిమేటెడ్ లేదా ఫ్యూచర్ డాక్యుమెంట్ అని వారికి మనం సబ్మిట్ చేస్తాం, ఆ కంపెనీ యొక్క టోటల్ డీటెయిల్స్. తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి. ఒకవేళ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినా, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినా, ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్కోప్ డాక్యుమెంట్, స్కోప్ డాక్యుమెంట్. ఒకవేళ వారికి ఏదైనా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్వశ్చనర్ ఫామ్ వాళ్ళకి పంపిస్తాము, ఓకే, వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ వాళ్ళు రాసుకొని మనకు సెండ్ చేస్తారు, దానికి మనం ఆన్సర్స్ ఇచ్చేసి సెండ్ చేయడం జరుగుతుంది. స్కోప్ డాక్యుమెంట్ దీన్ని మనం బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి బ్లూ ప్రింట్ అనేది ఎలా అవసరమో అదేవిధంగా దీనికి కూడా బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్ రియలైజేషన్. ఓకే, రియలైజేషన్ అంటే దీంట్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, సెకండ్ వన్ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఓకే, డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 80% వరకు టోటల్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు. 80% వరకు టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎస్టీ, టీడీఎస్, ఇలా టోటల్ వర్క్ అంతా ఎఫ్ఐ కన్సల్టెంటే చేస్తాడు. ఎప్పుడైతే మనకు ఒక 20% ఫైనల్ కాన్ఫిగరేషన్లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా, ఇంటిగ్రేషన్స్ ఉన్నా, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ వీరందరూ కూడా అవసరం అవుతారు. ఒక 20% వాళ్ళు అవసరం ఉంటుంది. ఇంటిగ్రేషన్స్ పార్ట్లో వచ్చినట్లయితే ఎఫ్ఐ టు ఎంఎం, ఎంఐ తర్వాత ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు పీపీ, ఇలా మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇది రియలైజేషన్ అనమాట. చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ఎలా వస్తుందో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ, మీరు గమనించాలి. తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్ అండి. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. యూజర్ ట్రైనింగ్, యుఏటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, రైసిప్. అంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ, టీ కోడ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయా, కరెక్ట్గా క్రియేట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది. అది మీరు గమనించాలి, ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్. సో ఏంటి ఇవన్నీ కూడా అంటే, ఎందుకంటే రేపు రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినప్పుడు మనము ఎండ్యూజర్స్కి సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోయినా, వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయకపోయినా, ఓకే, ఏదైనా డేటా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హ్యాకింగ్ జరిగినా, ప్రాబ్లమ్స్ అన్నీ మన మీదనే పడతాయి. కాబట్టి చేసిన కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదన్నది 1-5 సార్లు చెక్ చేసుకోవాలి. దీని ఫైనల్ ప్రిపరేషన్ అంటాం, టెస్టింగ్. తర్వాత ఫైనల్గా గో లైవ్ అండ్ సపోర్ట్. బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు, ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ పర్చేజు, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ పోస్ట్ చేస్తాడు. ఇది గో లైవ్ ఆర్ సపోర్ట్ అని చెప్తాం. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అనాలిసిస్ సిస్టమ్, ఇది ఫైనల్, ఇది మా ప్రాసెస్.
ఇది మెథడాలజీ అంటారు. అసాప్ మెథడాలజీ రియల్ టైంలో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగినా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసాప్ మెథడాలజీ అన్నప్పుడు, లేదంటే ఫైవ్ ప్రాజెక్ట్ ఫేసెస్ అని చెప్పినప్పుడు మీరు ఇది చెప్పాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. దీన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది థియరీ మనకు. ఓకే, ఈ థియరీలో మీకు అడగచ్చు, ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఓకే ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదంటే మనకి ఈ విధంగా క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ కావచ్చు. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియర్? అర్థమైందమ్మా అశాప్ మెథడాలజీ అంటే? ఎస్ సార్. యా.